దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాము. ఎవరైతే బైబిల్ చదవాలన్న ఆసక్తి కలిగి ఉండి తెలుగు చదవటం రాదో అటువంటి వారి కోసము ఈ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతిరోజు ఇందులో అప్లోడ్ చేసేటువంటి బైబిల్ వాక్యాలను విని ఆత్మీయంగా ఎదిగి ఫలించాలని మేము కోరుకుంటున్నాము. ఆదికాండము 20వ అధ్యాయము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను. గనుక గెరారు రాజైన అబీమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసితిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడ్రి. అబీమెలకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకిని నా రాజ్యం మీదకిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడలు చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితవని అతనితో చెప్పెను. మరియు అబీమెలకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు, గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని. అంతేకాక ఆమె నా చెల్లెలన్నమాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పితినెను. అబీమెలకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1,000 రూపాయలిచ్చి ఉన్నాను. ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. మా యొక్క ప్రయాసను మీరు గుర్తించి ఈ యొక్క ఛానల్ కి సపోర్ట్ గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీలో ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క విన్నపాలను మాకు తెలియజేయాల్సిందిగా, ప్రార్థన మనవులు తెలియజేయాల్సిందిగా కోరుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.